నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు అధికమైన దృష్ట్యా జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ట్రాఫిక్ వింగ్ను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసు విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని తెలిపారు. మాకు తగినన్ని సూచనలు ఎక్కడెక్కడ ఇంకా శ్లాఘన ఉంది, మేమేమేమి చేయాలి, నేను అప్పుడప్పుడు నెలకోసారి కొంచెం ఆర్టికల్స్ రాసి దాన్ని మాకు సజెషన్లు ఇవ్వాల్సిందిగా. ఈ దాని అర్థం విమర్శనాత్మక వ్యాసాలు కాదండి, మనం కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం, మాకు సూచనలు ఇచ్చేటట్టు విధంగా మీరు కొంచెం మాకు ఆర్టికల్స్ రాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మనకు ట్రాఫిక్ వింగ్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. మరి ప్రజలు కోరుకుంటారు కొంచెం ట్రాఫిక్ పోలీసులు ఉండాలి నారాయణపేటలో హెడ్ క్వార్టర్లో. మనకు కొన్ని పెద్ద పెద్ద చౌరస్తాలు ఉన్నాయి. ఈ రోడ్డు గతంలో కంటే ఇప్పుడు బాగా కొంచెం టౌన్ డెవలప్మెంట్ అయ్యి రోడ్లు పెద్దగైనాయి, డివైడర్లు అయిపోయినాయి, చౌరస్తాలు అయిపోయినాయి. దానివల్ల కొంత ట్రాఫిక్ జామ్ కావటము, మరి యాక్సిడెంట్లు జరగటము, ట్రిపుల్ రైడింగ్ పోవటము, నలుగురు కలిసి పోవటము, హెల్మెట్ లేకుండా జర్నీ చేయటము, ఓవర్ స్పీడ్ పోవటము, మైనర్ పిల్లలు మరి డ్రైవింగ్ చేయటము, యాక్సిడెంట్లకు గురై చనిపోవటము లేదా గాయాలయ్యి ఇంజూర్డ్ కావటం, ఇవన్నీ కూడా మనము గత కాలంగా చూస్తున్నాం. దానికి మనము జిల్లా పోలీస్ శాఖ తరఫున మరి కొంత ఇనిషియేట్ తీసుకొని మనకు పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు టైం పడుతుంది. కాబట్టి మన జిల్లాలో పనిచేసేటువంటి మనకు సిబ్బంది కొరత, కొత్త రిక్రూట్మెంట్ అయ్యి కొత్త వాళ్ళు వచ్చినాక మనకు సిబ్బంది కొరత కొంతవరకు పోతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఒక 10 మంది కానిస్టేబుల్, ఒక యంగ్ కానిస్టేబుల్, మరియు ఒక సబ్ ఇన్స్పెక్టర్ని సెలెక్ట్ చేసి వాళ్ళని మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీషన్లో ఒక 10 రోజులు వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇప్పించి మరి ఈ రోజు నుంచి మనము ఒక 4 సెంటర్లలో నారాయణపేటలో 4 సెంటర్లలో ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా, మెయిన్ చౌక్, సత్యాన చౌరస్తా, బస్ స్టాండ్ ఈ 4 సెంటర్లలో మనము ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మరియు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు పబ్లిక్ ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో, స్కూల్ పిల్లలు స్కూల్కు పోయే టైంలో, గ్రామాల నుంచి అమాయకులైనటువంటి ప్రజలు, ట్రాఫిక్ రూల్స్ ఎక్కువగా తెలియనటువంటి ప్రజలు, షాపింగ్ కోసము వాళ్ళ దినచర్యల కొరకు వచ్చేటటువంటి వాళ్లకు కొంచెం డైరెక్ట్ చేయడానికి మనము ఈ టైమింగ్ను సెలెక్ట్ చేసుకొని సాయంత్రం 7 తర్వాత జనరల్గా నిజం నారాయణపేటలో కొంచెం రద్దీ తగ్గిపోతుంటుంది.